ఉదయం నిద్రలేవగానే చేసే మొదటి పని ఆ రోజంతటిని ప్రభావితం చేస్తుందని పలువురు నమ్ముతుంటారు. అంతేకాకుండా ఇంకొందరు ఉదయం నిద్రలేవగానే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటే ఎలాంటి ప్రతికూల ప్రభావాలు దరిచేరవని భావిస్తుంటారు. అందుకే ఉదయం నిద్రలేవగానే పలువురు పలు మంత్రాలను ఇంకొందరు పలు శ్లోకాలను పఠిస్తూ రోజంతా గొప్పగా జరగాలని ప్రార్థిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రతికూల శక్తి తమపై ప్రభావం చూపదని సానుకూల దృక్పథం పెరగడంతో పాటు శుభ ఫలితాలు గోచరిస్తాయని భావిస్తుంటారు. అందుకే ప్రతిరోజు మంచి రోజు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉదయం లేవగానే తమ రోజు బాగుండాలని తాము కొలిచే భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు. అయితే మానవునిపై సానుకూల ప్రభావాన్ని ప్రసరింపజేసే శక్తి ప్రార్థనకు ఉందని, ప్రార్థన అంటే మరేమిటో కాదని, కొన్ని క్షణాల పాటు ఏకాగ్రతతో చేసే ధ్యానం లాంటిదేనని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఇందులో భాగంగా సనాతన ధర్మంలో మానసిక ప్రశాంతతను కలగజేసే ప్రార్థనలు, జపించడానికి పలు మంత్రాలు కూడా ఉన్నాయని అంటున్నారు. రోజు ఎంత బాగా ప్రారంభమైతే ఆ రోజు అంత బాగుంటుందని ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మరి ఉదయం లేవగానే ప్రార్థన చేయడం వల్ల వ్యక్తిగత జీవితం ఎన్నో విధాలుగా మేలు జరుగుతుందని అభిప్రాయాలు సైతం లేకపోలేదు. ఈ క్రమంలో ఉదయం లేవగానే ఎటువంటి మంత్రాలను, ఎటువంటి శ్లోకాలను పఠించాలో, సనాతన ధర్మంలో ఇందుకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ కూడా ప్రాతకాలంలో నిద్రలేస్తూ చాలా విశేషమైనటువంటి స్తోత్రాలను స్మరించడం ద్వారా ఆ రోజు జరిగేటువంటి అన్నీ కూడా శుభం కలుగుతాయి అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు. అసలు ఉదయం లేవగానే ఒక పాజిటివ్ తోటి మనం నిద్ర లేవడం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఎలా పొందుతాము అంటే, మొదటిగా కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అంటారు. అంటే మన చేతిలోనే లక్ష్మీదేవిని మొదలు, మధ్యలో సరస్వతీదేవిని, తర్వాత గోవిందుని మనం పట్టుకొని మన యొక్క ఉదయం నిద్రలేచేటువంటి సమయంలో ఈ యొక్క ముగ్గురిని తలుచుకోవాలి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. అలానే భూమిపైన అడుగు పెట్టేటప్పుడు సముద్ర వసనేదేవి పర్వతస్థర మండలే విష్ణుపత్ని నమస్కృత్యం పాదస్పర్శం క్షమస్యం, అంటే మనం చేసేటువంటి పాదాలు అడుగు ఆ భూదేవికి తాగుతుంది కాబట్టి భూమాత మమ్మల్ని రక్షించు, నువ్వు అనుగ్రహించు అని చెప్పి ఆ భూమాతను కూడా ప్రార్థన చేసుకొని ప్రతిరోజు ప్రారంభం చేయాలి అని చెప్పి మనకు పెద్దలు చెప్పినటువంటి మాట. మన పెద్దల కాలం అంతా కూడా ఇవి పాటించేటువంటి వాళ్ళు. ప్రస్తుతం కూడా మళ్ళీ ఈ యొక్క సాంప్రదాయాలన్నీ మళ్ళీ వచ్చి కొనసాగితే మన యొక్క దైనందిన జీవితంలో కూడా భగవద్ అనుగ్రహం అనేటువంటిది మనకు కలుగుతుంది. తద్వారా మంచి ఫలితాలను కూడా మనం పొందుతాం.